దొరకకుండా ఉంటాడా? ఇన్వెస్టిగేషన్ అన్ని బయటకు వస్తాయి, అది మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు చాలా కుంభకోణాలు జరిగాయి, జరిగితే చాలా దేశాల్లో చాలా మంది రాజీనామాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా నిరూపణ అవుతాయి అనేది దట్ ఇస్ డిపెండ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ అథారిటీ. ఇంకా చూద్దాం, అది రెండు రోజుల్లో తెలుస్తుంది కదా, నాకు డ్యామేజ్ అవగలం. లోకేషు నన్ను కోట్ చేస్తే ఒక వ్యాఖ్యలు చేశాడు, ఏమంటాడు? ఆయన రాసలేని సంగతి దూరం బయటపడ్డాయి. ఇలాంటి మాటలే మాట్లాడొద్దు అనుకున్నా. నా రాసలీలల గురించి లోకేష్ గారు మాట్లాడటం మొదలెడితే మరి ఆయన రాసలీల గురించి, ఆయన కుటుంబం రాసలీల గురించి ఇవన్నీ మాట్లాడాలా? అవసరమా? రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడండి. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ ఏదో మాట్లాడాల్సి ఉంటుంది, ఏదో మాట్లాడితే బావురుమని ఏడవలసి ఉంటుంది వాళ్ళు. అంతకు మించి ఏం లేదు. వాళ్ళ బాబు కూడా ఎదురు బావురుమని అడుగుతారు. ఒకటి జాతకాలు బయట తీస్తే చాలా ఉంటాయి, బట్ దట్ అది సందర్భం కాదంటున్నాను. ఆ లోకేష్ గారు కూడా అలాంటి మాట్లాడితే మరి ఇలాంటి మాట్లాడేవాళ్ళు యువత కూడా ఉంటారు. పిల్లగిల్లి జ్వాల పడితే కుదరదు. వాళ్ళ నాన్నగారిని అసెంబ్లీకి రమ్మనండి. ఈయన శాసన మండలికి వస్తున్నాడు కదా. ఏ ఈయనకి ఏం బాధలేదు, వాళ్ళ నాన్నకు మాత్రం బాధేసి ఏడుస్తా ఇంట్లో కూర్చున్నాడు. మరి వాళ్ళ నాన్నకు అంత బాధేసి ఏడుస్తా ఇంట్లో కూర్చుంటే మరి ఈయన ఎందుకు చంకలెగరేసుకుంటూ అసెంబ్లీకి వస్తున్నాడు? దీనికి వస్తున్నాడు లోకే, దీనికి శాసన మండలికి. వాళ్ళ నాన్నకి ఏమో బాధ, ఈయనకేమో సంతోషం, ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా ఒక పద్ధతిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చిగానే సమాధానం ఉంటాయి, గుర్తుపెట్టుకోమని లోకేష్ బాబుకి మీ ద్వారా చెప్తున్నా. అర్థమైందా? లోకేష్ బాబు గారు చేసిన చాలా ఉన్నాయి. ఏమండి అదంతా? ఇంకా దట్ ఈస్ ఇప్పుడు శాసనసభలో జరిగే విషయాలని హౌస్ కమిటీ వారు, హౌస్ కమిటీ ఏర్పడిన తర్వాత హౌస్ కమిటీ మెంబర్స్ని మీరు అడిగితే చెప్పే విషయాలు నేను చెప్పలేను. ఓకే.